ప్రేమైన ఓబిసిసి ప్రేక్షకులకు వీక్షకులకు క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి ఈ రోజున మరి మేమందరం కూడా ముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి మరి కూడుకొని ఉన్నాం. మన మధ్యన ఉన్న మరి హనీ జాన్సన్ అన్న మనతో ఉన్నారు. అన్న వందనాలు అన్న. వందనాలు అన్న. అన్న మరి ఈ రోజున చాలామంది శ్రీలంకలోని మరి ఎంతమంది క్రైస్తవ సహోదరులు ప్రార్థన చేస్తుండగా మరి అనేక చర్చిల్లో ఒకేసారి సడన్గా బాంబు పెళ్ళిలు జరిగినాయి. మరి చాలామందికి కూడా ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. మరి దీని గురించి మరి మీరేమి చెప్తారన్న సంభాషణ, దీని గురించి ఏం మరి బైబుల్ చెప్తుందో కూడా ఒకసారి తెలియజేయగలరని మరి మేము కోరుకుంటున్నాం. తప్పకుండానన్నా. మొదటిగా ప్రియ వీక్షకులకు ప్రేక్షకులకు క్రీస్తు నామంలో నా నమస్మాంజలి మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు ఒక బాధాకరమైన దుర్ఘటనని మీ ముందుకు తీసుకురావడానికి నేను చింతిస్తున్నాను. ఈరోజు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మరి క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రార్థనలు జరుపుకుంటుండగా అలాంటి పరిస్థితుల్లో శ్రీలంక ప్రాంతంలో కూడా ప్రార్థనలు చేస్తున్న చర్చిల మీద భయంకరమైన ముష్కరముకలు ఉగ్రవాదులు దాడి చేసి బాంబు బ్లాస్ట్ చేశారు. పదుల సంఖ్యల్లో చనిపోవడం, వందల సంఖ్యల్లో క్షతగాత్రులు అవడం, అలాగే లాడ్జుల మీద, మూడు చర్చిల మీద భయంకరంగా ముష్కరముకలు దాడి చేసి బాంబు బ్లాస్ట్ చేశారు. మరి ఈ ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థన చేస్తున్న వారు లేదా ఎవరి పని వారు చేసుకుంటున్న వారి మీద ఎందుకు ఈ యొక్క భయంకరమైన దాడి ఈదనమే చేశారంటే, ప్రపంచానికి క్రైస్తవ్యం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అది ఉగ్రవాది ముక్కలకైనా, ముఖ్యంగా ముస్లిం ఉగ్రవాది ముక్కలకైనా, అలాగే హైందవ మతోన్మాదులకైనా ఈరోజు క్రైస్తవ్యం అంటే కొంచెం పడని పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఉగ్రముఖ క్రైస్తవ్యం మీద దాడి చేస్తుంటే, ఈ మధ్యకాలంలో మతోన్మాది ముఖ ఇండియాలో మరి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నట్టుగా మనం అనేక సందర్భాల్లో మనం చూసాం. దీన్నంతటికీ ఒకటే కారణం ఏంటంటే, క్రీస్తు యొక్క శాంతి సందేశం ప్రపంచానికి ప్రబలకుండా, క్రీస్తు ప్రేమను చాటుతున్న క్రైస్తవుల మీద పదే పదే ఎందుకు ఇలాంటి భయంకర ఉగ్రదాడులు కానీ మతోన్మాదుల దాడులు కానీ ఎందుకు జరుగుతున్నాయంటే దానికి ఒక కారణం ఉంది. భవిష్యత్ తరాలకు మంచి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మరి చెడు విజృంభిస్తూ లోకానికి కనపడలేని ఒక చీకటి శక్తి ఈ ఉగ్రముఖలను కానీ మతోన్మాదులు కానీ బాగా వాడుకుంటూ క్రైస్తవుల మీద విరుచుకుపడేటట్టుగా చేయడం అనేది బైబిల్ నుంచి కొన్ని సందర్భాలు మీకు చెప్పి నేను ముందుకు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ప్రకటన గ్రంథంలో 6:9 ఒక మంచి మాటని భక్త యోహాను గారు ప్రపంచానికి తెలియజెప్పిన ఒక అద్భుతమైన మాట. క్రైస్తవ్యం ప్రబలుతున్నప్పుడు ఈరోజే కాదు, ఈ యొక్క దాడులు కానీ భయంకర పరిస్థితులు కానీ వారి మీద విరుచుకుపడడం కానీ వారిని చంపడాలు కానీ ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి ఎంత అంటే ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటే క్రీస్తు మొదటి శతాబ్దం కాలం నుంచి కూడా క్రైస్తవుల్ని అతి భయంకరమైన హింసకు గురి చేయడం, అపోస్తలను అతి క్రూరంగా చంపడం, ఆ రోజు క్రైస్తవ్యాన్ని అణచడానికి రోమా ప్రభుత్వ కాలం నుంచి కూడా నేటికి 21వ శతాబ్దంలో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా జరగడానికి గల కారణాన్ని భక్త యోహాను గారు వివరించిన విధానాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 6:9 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. అంటే ఎవరైతే దేవుని గురించి సాక్ష్యమిస్తారో వధింపబడిన ఆత్మలు వారిని క్రూరంగా వధిస్తారు. వధించడం అంటే నరకడం, చంపడం. ఇలాగా చేస్తారని భవిష్యత్తులో, ఇలాగే క్రైస్తవ్యాన్ని ప్రతి తరంలో చేస్తారని భవిష్యత్తు ఎరిగిన దేవుడు భక్త యోహాను గారితో పద్మాసు ద్వీపంలో భవిష్యత్తు గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని వ్రాయించిన విశేషం. అందులో భాగమే ఈరోజు 3 చర్చుల మీద భయంకరంగా ముష్కరులు విరుచుకుపడడం, వారిని చంపడం, వారి బలిపీఠం అంటే భూమి, ఆ భూమి మీద వారు చనిపోవడం అనేది జరిగింది. ఇలాగే ప్రతి తరంలో కూడా క్రైస్తవుల్ని ఏదో ఒక హింస చేయడం, రోమా నాటి రోమా ప్రభుత్వం కానీ నేడు వచ్చినటువంటి మోదీ ప్రభుత్వం కానీ, ఇందులో ఏమీ భయపడవలసిన పని ఏం లేదు. ఇది మోదీ ప్రభుత్వంలో కూడా క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరిగాయి. దానికి ఏమీ కూడా ప్రభుత్వం వకాలతో పుచ్చుకోలేదు. అనేకల్ని చంపారు, కొట్టారు, మీరు చూశారు. సువార్తకి వెళ్తే ఆపారు, అమానుషంగా క్రైస్తవుల్ని దారుణమైన దాడులు చేశారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. కాకపోతే క్రైస్తవుడు ప్రతిరోజు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర హింసింపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, చంపబడుతున్నాడు. దాన్ని కూడా కులంకుషంగా పౌలు గారు మరి వివరించిన విధానాన్ని మీకు చెప్పి నేను ముందుకెళ్ళి ముగించాలని నేను అనుకుంటున్నాను. మరి రోమపత్రికలో చెప్పినటువంటి ఒక సందర్భం, రోమపత్రికలో 8వ అధ్యాయము
ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలనే నేను చదువుతున్నాను. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైన మనలను ఎడబాపును. అంటే ఇన్ని విధాలైనటువంటి ఇబ్బందులకి క్రైస్తవులు గురవుతారు, మనుషుల చేత ఇలా బాధ పెట్టబడతారు. అంతే కదా, ఈరోజు క్రైస్తవులకి రిజర్వేషన్ లేదు మన ఇండియాలోనే. ఏమనంటే వాళ్ళు ఏమనంటే ఒక ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్నారంటే బీసీలోకి మీరు వెళ్ళిపోతారు అని చెప్పి కొత్త కొత్త విధి విధానాలు చూపిస్తూ దాన్ని ఏమంటారంటే మీరు క్రైస్తవులుగా మారారు కదా మీరు బీసీలు అవుతారు ఇలాగా. అంటే అన్నింటినో కూడా అనిచేయాలి, క్రైస్తవ్యం ప్రబలుతుందంటే అన్నింటిలో కూడా అనచాలి అన్నది వారి యొక్క ఆలోచనని. భవిష్యత్తులోనే దేవుడు రాయించుండడం గొప్ప సంగతి ఇది. శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపుతాయా? యేసుక్రీస్తు నుంచి నిజమైన క్రైస్తవుడు వీటన్నింటికి కూడా భయపడ్డు. ఈ మూడు చర్చిల్ని దాడులు జరిగాయని చెప్పి క్రైస్తవులందరూ ప్రార్థనలు మానేస్తారా? క్రీస్తుని ఏమైనా వదిలేస్తారా? లేదే. ఇంకా క్రైస్తవ్యం ప్రబులుతుంది. వారి యొక్క అవివేకం అంటాను నేను, ఉగ్రవాద మొక్కలు చేసిన ఒక అవివేకం ఉంది. ఎందుకంటే కిందన ఒక మంచి మాట చెప్పాడు, ముప్పై ఆరు వచ్చిన ఇందుని గురించి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అంటే దినమెల్లా ప్రపంచంలో ఎక్కడ ఒక దగ్గర క్రైస్తవుడు వద జరుగుతుంది అని బైబిల్ చెప్పింది. అందులో భాగమే ఈరోజు జరిగినటువంటి కొలంబియాలో జరిగినటువంటి మూడు చర్చిల మీద దాడులు. ఇంకా భవిష్యత్తులో మూడు చర్చిలు, ముప్పై చర్చిలు, మూడు వందల చర్చిలు, మూడు వేల చర్చిల మీద జరగచ్చు. కానీ క్రైస్తవ్యం మాత్రము ఉగ్రముఖ దాడులకో లేకపోతే ఉన్మాదుల దాడులకో మతోన్మాదుల దాడులకో ఆగేదైతే మాత్రం కాదని నేను ఖచ్చితంగా బైబిల్ బట్టి నేను చెప్పగలను. ఇదే విషయం మీద శివశక్తి వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ యొక్క కొలంబియా దాడుల గురించి ఏం చేశారంటే, మరి వాళ్ళు ఎవరు కాదు, శివశక్తి అనంతపురం వాళ్ళు టీం వాళ్ళు ఏం చేశారంటే, మరి ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్ లో, శ్రీలంకలో బాంబులు పేల్చి రెండు చర్చిలు లేపేసిన శాంతి మతస్థులు, 42 మంది మృతి, 240 మంది గాయాలు. ఏమండి శాంతి మతస్థులు అంటండి వీళ్ళు? అంటే చంపిన వాళ్ళు ఎవరంటే శాంతి మతస్థులు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి శివశక్తి అనంతపురం ఇది, మరి శివశక్తి అంటే ఖచ్చితంగా అది కరుణాకర్ సంస్థ, చెందిన సంస్థ. అవును, మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా వీరి గురించి నేను ఈ సమయంలో ఖచ్చితంగా వీరి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. శివశక్తి టీం ఆల్ నంబర్స్ ఖచ్చితంగా మీరు వినాలి. మీరందరూ ఉగ్రవాదులు, మీరందరూ మతోన్మాదులు. దానికి పెద్ద హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరంటే కరుణాకరం. ఎందుకంటారా, ఇలాంటి పోస్టులన్నీ పెట్టి ఏమంటున్నట్టు, వీళ్ళందరూ శాంతి కాముకుల, క్రైస్తవులను చంపిన వారందరూ. అయితే అంటే క్రైస్తవులు కొట్టినప్పుడు తిట్టినప్పుడు వీరు శాంతి కాముకులు. క్రైస్తవుడికి ఉన్న లక్షణం ఏంటంటే, దేవుడు చెప్పింది ప్రపంచంలో అందరూ సస్యశ్యామలంగా ఉండాలని ప్రార్థించే ఏకైక ఒకవేళ ఒక ధర్మాన్ని అవలంబించేవాడు ఎవరంటే క్రైస్తవుడే. అది క్రీస్తు చెప్పిన మాట, ప్రతి వారి కొరకు ప్రార్థించాలి, రాజులు, నాయకులు, మనుషులందరి కొరకు ప్రార్థించాలని. ఈరోజు అక్కడ చర్చిల మీద దాడే కాకుండా మరి లాడ్జిల మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు కూడా మన సహోదరులే, అమానుషంగా చనిపోయారు. వారి గురించి కూడా మనం చింతిద్దాం, వారికి కూడా మనం సానుభూతి తెలియజేద్దాం. అది క్రైస్తవుడి యొక్క లక్షణం, అది క్రైస్తవుడి ధర్మం. కానీ ఈరోజు వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవుడికి అన్యాయం జరిగితే ఇది వీళ్ళు మతోన్మాదులు, వీళ్ళందరూ చాలా మతోన్మాదులు. మొన్న పుల్వామా దాడి జరిగినప్పుడు ఉగ్రవాది దాడి చేస్తే వాళ్ళు ఉగ్రవాదులు అన్నారు. అదే ఉగ్రవాదులు క్రైస్తవుల మీద దాడి చేస్తే ఈరోజు శాంతి కాముకులు అంటున్నారు. వీళ్ళు ఏమనాలి, ప్రపంచంలో అతి భయంకరమైన ఉగ్రవాద సంస్థ శివశక్తి సంస్థ. ఏమన్నాడు కరుణాకర్ ఒకసారి వీడియో చూడండి. ఇప్పుడు హిందుత్వం తరపు కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందూ కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపు కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందూ కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే, ఇప్పుడు హిందుత్వం తరపు కూడా మనం కూడా ఆత్మాహుతి దళాలు తయారు చేసుకుని మన హిందూ కాని వాళ్ళందరినీ మనం చంపేస్తే. చూసారు కదా ఏమన్నాడంటే, మరి హిందువులు కాని వారు ఎవరుంటారు, వారందరి మీద ఆత్మాహుతి దాడులు మనం చేస్తే ఎలా ఉంటుందని వింటున్నారా ప్రియ వేక్షకులు, ప్రేక్షకులు? ఇలాంటి ఉన్నాయన్నా మీరు ఫాలో అవుతున్నారు, మీ పిల్లల్ని రాబోయే కాలానికి ఉగ్రవాదులుగా తయారు చేస్తాడు కరుణాకరు. ఈ మధ్యకాలంలో ఏమంటాడంటే సినిమా కోసం ఏం చేస్తాడు, డబ్బులు దండుకుంటున్నాడు, డబ్బులు దండుకుంటున్నాడు. ఇప్పుడు రేపు పొద్దున డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, హిందువులు కూడా చంపడానికి రెడీ అయిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఉన్న ఉగ్ర దాన్ని ఏమంటారంటే ఒక పైశాచికత్వాన్ని, వాళ్ళు ఉన్నటువంటి మతోన్మాదాన్ని, వాళ్ళు ఉన్న ఉగ్రోన్మాదాన్ని బయటికి తెస్తున్నాడు. వాళ్ళు ఉంటేనే బయటకు వస్తుంది. బైబిల్ ఏం చెప్పిందంటే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అన్నాడు. వీడు ఏం చేస్తాడంటే భవిష్యత్తులో చిన్న చిన్నగా ఎదిగి ఎలా ఎదిగాడు, క్రైస్తవుల మీద ఏదో వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తానని సంస్థ ప్రారంభించి సినిమా వరకు తీసుకెళ్ళాడు. రేపు ఉగ్రవాదం వరకు తీసుకెళ్ళిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మాఫియా, అందరినీ మాఫియా అంటాడు. ఏమంటాడంటే, ఇది క్రైస్తవ మాఫియా అని మనకు పేరెట్టాడు. అసలు పెద్ద మాఫియా ఎవరో తెలుసా? వీడే. చాలా దొంగలు వీళ్ళందరూ కూడా ఈ సంస్థలు పనిచేస్తున్నారు. అందరూ దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా వీళ్ళందరూ ఉగ్ర కార్యకలాపాలు చేసి భవిష్యత్తులో ఏం చేస్తారంటే, ఈ సంస్థ వల్ల అనేకమైనటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది. సంఘ వ్యతిరేక విద్రోహ శక్తులుగా కూడా వీరు ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంస్థ ఉండకూడదు.
దీన్ని తొందరగా సాధ్యమైనంత వరకు కూడా ఈ కరుణాకర్ని అరెస్ట్ చేసి ఈ సంస్థను ఏడ్ చేయాలంటే బ్యాన్ చేసేయాలా? ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ మధ్యకాలం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు కరుణాకర్ సంస్థలో ఉన్న కొంతమందిని ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని అరెస్ట్ చేశారు. అలాగే వీటికి కూడా తప్పకుండా అరెస్ట్ వారంట దేవుడు ఇస్తాడు. ఈ సంస్థ అనేది ఉండకూడదని క్రైస్తవులందరూ ప్రార్థించండి. హైందవ సోదరులారా, అమాయకులారా, వాడి యొక్క దురాగతానికి అందరూ బలిగాకండి. ఎందుకంటే ఇలాంటి వాడే ఉగ్రవాదానికి మూల కారకులు, మూల బేజాలు వేసిన లీలే. వాడు నోటంటే వచ్చిందంటే రేపు పొద్దున ఖచ్చితంగా చేస్తాడు. మీ పిల్లలు అమాయకులు బలైపోతారు, ఇలాంటి వాడి నుంచి కాపాడుకోండి. ఇలాంటి వాడికైనా డొనేషన్లు ఇస్తున్నారు మీరు? మనం ఎవరండి భారతీయులు? క్రైస్తవుడు చనిపోయినా, హైందవుడు చనిపోయినా, ముస్లిం చనిపోయినా, బౌద్ధ జైన్ జొరస్టిన్ ఎవరు చనిపోయినా సానుభూతి చూపించాలి భారతీయులుగా మనం. కానీ వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏడు పెట్టారు, ఒక క్రైస్తవులు చనిపోతే వాళ్ళు చంపిన ఉగ్రవాదులు శాంతి కాముకులంట. అది నిజమేనా అండి? మరి వీళ్ళు ఎంత భయంకరలో, ఎంత ఉగ్రోన్మాదం, మతోన్మాదం వారిలో ఉందో ప్రియ వేక్షకులు, ప్రేక్షకులు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు అన్న. మరి అక్కడ ఎంతోమంది చనిపోయిన వారి కొరకు, అలాగే మరి గాయాలతో శతగాత్రులైన వారి కొరకు తిరిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క జీవనం సాగించడానికి మరి వాళ్ళు రావడం కొరకు ఒక చిన్న ప్రయత్నం చేద్దామన్నా వాళ్ళ కొరకు. తప్పకుండా చేద్దాం ప్రియ వేక్షకులు, వీక్షకులారా, ప్రేక్షకులారా. మరి మీరందరూ కూడా దయతో వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని, నా ప్రార్థనతో మీరందరూ కూడా ఏకీభవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో దేవా శ్రీలంక ప్రాంతంలో జరిగిన దుర్ఘటన కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బాంబు పేలుళ్ళు ప్రభా ఎంతమంది క్షతగాత్రులయ్యారో, ఎంతమంది తండ్రి ప్రభా ఇదిగో తండ్రి మరణం పొందారో, వారందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రభూతం, మతోన్మాదం పెరిగిపోతుంది. వాటిని తండ్రి ప్రభా క్రీస్తు శాంతి సమాధానం ప్రేమతో అణచగలిగే క్రైస్తవ్యాన్ని లేవనెత్తండి తండ్రి. క్రైస్తవుడు అనేవాడు ప్రాణం పెట్టేవాడు, 10 మందిని కాపాడేవాడు. ఉగ్రవాది, మతోన్మాది అనేవాడు 10 మంది చావు కోరుకునేవాడు. మరి అలాంటి గుంపులో మేము ఉండకుండా 10 మంది మేలునే కోరే తండ్రి నిజమైన క్రైస్తవులుగా మా శాంతి పరిచర్య, ప్రేమ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా మరి మేమందరూ పంచులాగ, ప్రతి క్రైస్తవుడు దీనికి నడుము బిగించి ముందుకు వచ్చేలాగా సహాయం తెచ్చండి. మరొక్కసారి కొలంబియా ప్రాంతంలో జరిగిన దుర్ఘటనని మేము జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబంలో తండ్రి వారి లేని లోటుని మీరు తీర్చి వారికి కావాల్సిన ప్రతి ఆదరణ మీరు దయచేసి కృప చూపమని అన్ని విషయాలు తోడుగొని నడిపించమని. ఇదిగో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన వీక్షకులు, ప్రేక్షకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను కూడా మారు మనసునిచ్చి నిజమైన నిజాయితీ కలిగిన సత్యం వైపు మళ్లించి ఈ మంచి సువార్త పరిచర్లు వారిని కూడా పాలిభాగస్థులు చేసి ఈ సువార్త కార్యక్రమం వారిని ఉంచమని సహాయించమని ఏ సునామలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.